నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన రూరల్ సీఏ లక్ష్మీకాంతరెడ్డి పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు అనంతపురం ఎమ్మెల్యే అస్మిత్రెడ్డి జిల్లా ఎస్పీ జగదీష్ ని కలిసి ఫిర్యాదు చేశారు. తాడిపత్రిలో ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాను అరికట్టాలని ఎస్పీని కోరారు. పోలీసులు చేయాల్సిన పని తాను చేసి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీలను పట్టుకుని అప్పగించిన సీఏ లక్ష్మీకాంతరెడ్డి కేసులు పెట్టడం లేదని కూడా అన్నారు. తాము ఇసుక లారీలు పట్టిస్తే వారిని రాజీ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారని కూడా తెలిపారు. 5 ఏళ్ల పాటు అక్రమ ఇసుక తవ్వకాలపై మీద పోరాటం చేశామని, ఎట్టి పరిస్థితుల్లో ఈ దందా కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు. మా దగ్గర జరుగుతున్న ఇసుక మాఫియా గురించి మాట్లాడొచ్చాను. ఏదైతే అరికట్టాలని చెప్పేసి స్ట్రాంగ్గా అడిగొచ్చాను. ఒక స్పెషల్ టీమ్ని తయారు చేయమన్నాను. ఏమైనా వీలైతే స్పెషల్ సీఎల్ ఎవరినన్నా వేస్తారేమని అడిగాను. సో చూద్దాం, హామీ ఇచ్చాడు ఇంక ముందు జరగవని చెప్పి చేస్తానని చెప్పాడు. సో ఐ వెయిట్ అండ్ సీ మనకు రిజల్ట్ ఏమో. ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి లెటర్లు రాస్తా వస్తున్నాం, అరికట్టండి అరికట్టండి అని చెప్పి, కానీ ఎవరు స్పందించట్లేదు. సో నాకు తెలియకుండా కూడా నా దగ్గర ఉన్న పిల్లోళ్ళే స్వతహాగా వాళ్ళందుకు వాళ్ళే డీజిల్కి డబ్బులు పెట్టుకొని పోయి లారీలు గిరీలు పట్టుకొని వచ్చి రండి సార్ కేసులు బుక్ చేయండి అని చెప్తే కూడా ఈ లక్ష్మీకాంత్ రెడ్డి ఒకటే అంటాడు, రాజీగమ్మంటాడు. నువ్వు రాజీ అవుతావా లేకపోతే రోజు నిన్ను జైల్లో పెట్టి నేను రోజు పిలిపించాలని స్టేషన్కి అని అడుగుతాడు. మరి అట్లాంటప్పుడు నేను పోయేది అక్కడ స్టేషన్ దగ్గరికి ధర్మమా కాదా మీరే చెప్పండి. అంటే మనం వాళ్ళు చేసే పని కూడా మనం చేసి మనం అప్పగిస్తే కూడా వాళ్ళు కంటిన్యూ చేయలేకోకుండా